బంగ్లాదేశ్ ఎంపీ మర్డర్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిన్నటి వరకు ఆయన స్నేహితుడే సుపారి ఇచ్చి ఈ హత్య చేయించాడని వార్తలు వచ్చాయి తాజాగా హనీ ట్రాప్ ద్వారా ఈ మర్డర్ జరిగిందంటూ మరో సంచలనం బయటకు వచ్చింది నిందితులు ఎంపీని దారుణంగా చంపి చర్మాన్ని ఒలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ట్రీట్మెంట్ కోసం బెంగాల్కు వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అన్వల్ ఉల్ అనర్ మే పన్నెండున కోల్కతా శివార్లో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు ఆ మరుసటి రోజు పని ఉందని బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు ఎంపీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించగా వారం తర్వాత హత్య విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై దర్యాప్తు చేపట్టిన కోల్కతా పోలీసులు ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓ అక్రమ వలసదారుణ్ణి అరెస్ట్ చేశారు ఎంపీని హత్య చేసిన నిందితులు ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేసేందుకు దారుణంగా ప్రవర్తించారని తెలుస్తోంది కోల్కతాలోని టౌన్ హాల్ ప్రాంతంలో తన ఫ్రెండ్ అద్దెకు తీసుకున్న అపార్ట్మెంట్ కు ఎంపీ అన్వర్ వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు పోలీసులు మరో ఇద్దరు మగాళ్లు ఓ మహిళతో కలిసి అపార్ట్మెంట్ కు వెళ్లిన ఆయన ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తించారు ఆ మహిళతోనే ఎంపీకి వల వేశారని ఫ్లాట్లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు బెంగాల్ సిఐడి అధికారి ఒకరు తెలిపారు ఎంపీ స్నేహితుడికి ఆ మహిళ చాలా దగ్గర మనిషి అని చెబుతున్నారు ఆధారాల ప్రకారం ఎంపీని గొంతును చంపేసి ఆ తర్వాత డెడ్ బాడీని ముక్కలుగా నరికేసినట్లు తెలుస్తుందన్నారు ముక్కలుగా చేసిన డెడ్ బాడీని వాసన రాకుండా ఉండేందుకు ఉప్పు పసుపు కలిపి పట్టించి కొన్ని భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టి మరికొన్ని భాగాలను ప్లాస్టిక్ బ్యాగ్ లో తీసుకుని వివిధ ప్రదేశాల్లో పడేసి ఉంటారని చెబుతున్నారు పోలీసులు ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్ లోకి వచ్చిన వలసదారు జిహాద్ హవల్దార్ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు ఈ హత్యలో అతడు కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు విచారణలో ఎంపీ డెడ్ బాడీని గుర్తించడానికి లేకుండా ఛిద్రం చేసినట్లు హవల్దార్ ఒప్పుకున్నాడు ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎంపీ పాత స్నేహితుడు బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికా పౌరుడు జమాన్ అని చెప్పాడు అతడి ఆదేశాలతోనే తాను ఈ పని చేసినట్లు ఒప్పుకున్నట్లు సిఐడి వర్గాలు వెల్లడించాయి మరోవైపు ఎంపీ మృతి చెందిన విషయాన్ని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా ఇంతవరకు మృతదేహం దొరకలేదు